हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल प्रवीण व्लॉग्स मैं प्रसाद लार्ज स्क्रीन गुरिंचि फ्रेंड्स मैं लोपल रागाने मन को ग्राउंड फ्लोर बुकिंग काउंटर अयिते उंटदि फ्रेंड्स इदे मन को बॉक्स ऑफिस अन्नमाट टिकेट काउंटर अंटारु कदा सो इक्कडे मन टिकेट तीसुकोनि अयिते लोपलकि वेल्लालि इदि मन को ग्राउंड फ्लोर लो उंदि मन फस्ट फ्लोर लो उंटुंडे इप्पुडु ग्राउंड फ्लोर लोने अयिते दीन्नि पेट्टिंरु దగ్గర ఇది పెట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సిక్స్ సెవెన్ మంత్ వన్ ఇయర్ అవుతుంటుంది మేబీ. ఇప్పుడు డైరెక్ట్గా మనకు పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనకు పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఎల్వి ప్రసాద్ గారి ఫోటో అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. విగ్రహం అంటాం కదా, విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి ప్రసాద్ అనమాట. సో మొత్తం రెనోవేషన్ చేసింది కదా ప్రసాద్ అనమాట. ఒక ప్రసాద్ మల్టీప్లెక్స్ అంటుంది, ఇప్పుడు ఓన్లీ ప్రసాద్ అనమాట. ప్రసాద్ లార్జ్ స్క్రీన్ అంటారనమాట. దానికి సంబంధించిన క్యాంటీన్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా చూడండి. ఇక్కడ స్క్రీన్కి సంబంధించిన అన్ని స్క్రీన్స్ ఉంటాయి. ఇది క్యాంటీన్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్దాం. రీలోడ్ ఉంది కదా ప్రసాద్ రీలోడ్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం, లోపలికి వెళ్ళి చూద్దాం. మీకు టైటిల్లో చెప్పిన ఫ్రెండ్స్ ప్రసాద్ లార్జ్ స్క్రీన్ అనేది ఇక క్లోజ్ కదా ఫ్రెండ్స్. దాంట్లో సినిమాలు ఆడుతూనే ఉంటాయి. ప్రసాద్ లార్జ్ స్క్రీన్ వచ్చేసి మనకు డ్యూయల్ లేజర్ ప్రొజెక్ట్ అనేది 4K ప్రొజెక్ట్ అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే యూజ్ చేస్తున్నాం. మనము లార్జ్ స్క్రీన్లో సినిమా చూసినప్పుడు, 3D గ్లాస్ సినిమా చూసినప్పుడు మాత్రము 3D గ్లాస్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎలాంటి డ్యామేజ్ అయినా 2005 అయితే ఉంటుందంట ఫ్రెండ్స్. మీకు ఈ థియేటర్ గురించి అయితే ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే లార్జ్ స్క్రీన్ చూపెట్టలేదు ఫ్రెండ్స్. లార్జ్ స్క్రీన్ క్లోజ్ అయితే లేదని చెప్పిన ఏం క్లోజ్ కదా ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే రన్ అవుతుంది అంట టోటల్గా అయితే. నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సారీ మీకు లార్జ్ స్క్రీన్ చూపెట్టినందుకు, నెక్స్ట్ టైం పక్కా చూపిస్తాను ఫ్రెండ్స్. సో నా దగ్గర కొంచెం మనీ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. లార్జ్ స్క్రీన్లో సినిమా చూసేంత కెపాసిటీ అయితే నాకు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 500-600 పెట్టి నేను సినిమా చూసేంత అయితే నాకు లేదు ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఇంతకుముందు ఎప్పుడు ఐమాక్స్కి వెళ్ళిన వీడియోని అయితే మళ్ళీ నేను పెట్టినాను అనమాట. అంటే చాలామంది క్లోజ్ అవుతుంది అనుకుంటారు కదా. క్లోజ్ అయితే ఏం కదా ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే రన్ అవుతుంది అంట. అవతార్ 2 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పట్లో అయితే ఏం క్లోజ్ కాదు ఫ్రెండ్స్. ఆ విషయం చెప్దామంటేనే నేనైతే వీడియో చేసిన ఫ్రెండ్స్. దానికి తప్ప ఏదో వ్యూస్ కోసం అయితే కాదు. ఎందుకంటే మన ఛానల్ మీ అందరికీ తెలుసు, వ్యూస్ కూడా చాలా తక్కువ పోతున్నాయి, హెవీగా అయితే పోతలేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, నాకు సపోర్ట్ చేశారని కోరుకుంటున్నారు.